కలిగిరి మండలంలోని తూర్పు దోబుగుంట గ్రామానికి చెందిన ఎస్టీ కులానికి చెందిన 25 కుటుంబాలకు గత 20-30 సంవత్సరాల కిందటే సీజేఎఫ్ ల్యాండ్ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు పాసు పుస్తకాలు ఇవ్వలేదని, 1B అడంగులు మాత్రమే వస్తున్నాయని, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓ కృష్ణప్రసాద్కు వారి యొక్క సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కోడూరు కృష్ణ మాట్లాడుతూ వీరికి వెంటనే పాసు పుస్తకాలు మంజూరు చేసి వారిని వెంటనే ఆదుకోవాలని, లేని ఎడల త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని కలుస్తామని వారు డిమాండ్ చేశారు. సార్ చూడండి సార్, ఉద్దేశం పెట్టడం ఎందుకని అలా ఒక ముక్కు పడుకోవాలి. ఇల్లట్లేమో అమ్మేది పెట్టేది ఇది ఏం కడిగేది అమ్మడం కానీ ఎన్ని జరగబెట్ట మాది నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పుదోబుగుంట గ్రామం. వీళ్ళు మా విలేజ్ ఎస్టీ కులం యానాదులు. దాదాపుగా ఒక 20-30 సంవత్సరాల నుండి సీజేఎఫ్ గవర్నమెంట్ ఇచ్చిన పొలాలు వాళ్ళు సాగుబడి చేసుకుంటున్నారు. ఆన్లైన్లో 1B అడంగులు వచ్చి ఉన్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. చాలా సంవత్సరాల నుంచి అందరూ అధికారులకి వినిపించుకున్నాము, కానీ న్యాయం జరగలేదు. ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సులో భాగంగా మొన్న గడప గడపకి మా దోబుగుంటకి వచ్చిన సందర్బంగా మేము జెడ్పీటీసీ మాలేదరెడ్డి దృష్టికి, కాట రవీంద్ర రెడ్డి దృష్టికి తీసుకెళ్లాము. వెంటనే మా గౌరవ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు. సార్ ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు ఈరోజు సదస్సులో వచ్చి వాళ్ళ విషయాలు, వాళ్ళ జరిగిన అన్యాయాన్ని అర్జీరూపంగా ఇవ్వమని చెప్పారు. ఈరోజు 17 మందికి ఆన్లైన్లో 1B అడంగులు వచ్చున్నది. పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. ఒక 5 మందికి 1B అడంగులు లేవు. పైపెచ్చు పట్టాదారు పుస్తకాలు రాలేదు. వీటన్నిటి మీద ఎంఆర్ఓను కలిసి అర్జీలు ఇచ్చి మా బాధలు చెప్పుకొని వెళ్తున్నాము. దయచేసి మా దోపుగుంట ఎస్టీ కులం యానాదులకి పాసు పుస్తకాలు వచ్చే విధంగా చూసి ఆ 5 మందికి 1B అడంగంలో జాయిన్ చేసి పాసు పుస్తకాలు వచ్చే విధంగా చేస్తారని ఆశిస్తూ మిక్కిలి ప్రార్థిస్తున్నాము. దోపుగుంట విలేజ్లో ఎస్టీ కుటుంబాలు కొంతమంది, కొందరు ముఖ్యంగా 17 మంది, వారికి పాస్బుక్ ఇంతవరకు చేరి ఉండలేదని కొన్ని అర్జీలు ఇచ్చున్నారు. అదేవిధంగా